అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతునేస్తం నుంచి. ప్రస్తుతం 60% పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతమంది, ఇంత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న రంగంలో రైతులు ఏ రకంగా ఉన్నారు, వ్యవసాయ రంగం ఎలా ఉంది? వ్యవసాయ రంగం చాలా బాగా ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉంది మన దేశంలో, 140 కోట్లు దాటారు మన జనాభా. ఇంత జనాభాకి కూడా ఆకలి తీర్చడానికి మన అన్నదాతలు ఆహారాన్ని అందిస్తూ ఇంకా మిగిల్చి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. అంటే దీని అర్థం వ్యవసాయం బాగుంది. కానీ ఆ వ్యవసాయం చేసే రైతు ఎలా ఉన్నాడు అని అడిగితే 90%పైగా రైతులు, వ్యవసాయం చేసే రైతులు ఆర్థికంగా నలిగిపోతున్నారు అనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. అందువల్లనే ప్రతినిత్యం మనం రైతుల యొక్క అన్నదాతల ఆత్మహత్యలు చూస్తుంటాం, విన్నా ఉన్నాం. వ్యవసాయం బాగుంది కాబట్టి మనకు ఆకలి తీరగలుగుతుంది. కానీ ఆ వ్యవసాయం చేసే రైతు మాత్రం అంత ఆర్థికంగా అందరూ ఎదగలేకపోతున్నారు. కేవలం 2-3% రైతులే ఆర్థికంగా ఎదగలుగుతున్నారు. సో దీన్ని ఏ రకంగా ఎదగలుగుతున్నారంటే, ఈ కొంతమంది రైతులు ఏం చేస్తారంటే, వాళ్ళు పడిన ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి వాళ్ళ ఉత్పత్తులకు విలువ జోడించడం కానీ, కొత్త పంటలు ఎన్నుకోవడం కానీ, లేదా కొత్త పద్ధతులు చేసుకోవడం కానీ, లేదా సాగు ఖర్చులు తగ్గించుకోవడం కానీ, ఈ రకంగా వాళ్ళ సొంత ఆలోచనలతోటి ఆలోచించి వాళ్ళ పంటల సాగును లాభాల బాటలో నడిపించాలనే నిరంతరం ఆలోచిస్తూ దాన్ని వచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తూ పంటల సాగు చేయటం వల్ల కొద్దిమంది మాత్రం వాళ్ళ పంటల సాగు లాభాల బాటలో నడిపిస్తున్నారు. ఇదే కావు చెందుతారనమాట మనకు రామకృష్ణారెడ్డి గారు. వీరు వచ్చేసేసి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని గోపర్పల్లి విలేజ్ చెందిన రైతు అనమాట. ఈయన ఆదర్శ రైతు. ఈ ఆదర్శ రైతు దగ్గరికి వచ్చాము. ఈ రైతు రామకృష్ణారెడ్డి గారిని కలిసి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రామకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. ఏం చదువుకున్నారండి మీరు? క్వాలిఫికేషన్ డిగ్రీ అయింది సార్. ఓకే. మీ పేరెంట్స్ ఏం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే? మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం అగ్రికల్చర్ సార్, వ్యవసాయం. ఓకే. మీరు డిగ్రీ అయిన తర్వాత జాబ్ ప్రపోజల్ ఉండే కానీ, ఇక మా డాడీ వాళ్ళు ఏంటంటే, మనకు చాలా ఉంది, అగ్రికల్చర్ బాగుంది, వచ్చేసి ఇంట్లో అని చెప్తే సరే అని చెప్పి మాకు కూడా చిన్నగా ఉన్నప్పుడు సంది వాళ్ళంటే తిరిగి వచ్చిపోవడం వల్ల మాకు కూడా దీనికి కొంచెం టచ్ లో ఉండి సరే ఇందులోనే దిగుదాం అని చెప్పి ఈ ఫీల్డ్కి వచ్చేసాం. ఏం సార్ ఈ పంట? ఏం సార్ ఈ పంట? వచ్చేసి జెరేనియం సార్. యాక్చువల్లీ ఇది మన ఇండియా క్రాప్ కాదు, ఫారెన్ క్రాప్ ఇది. ఫారెన్ లో మన ఇండియాకు వచ్చేసి ఒక యాక్చువల్లీ 3-4 ఇయర్స్ అవుతుంది. దీన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ కానీ వాళ్ళంటే ఆంధ్రాలో కానీ లేదు క్రాప్. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ మన తెలంగాణలో మనం వేసింది. ఐడియా ఎందుకు వచ్చింది మీకు? ఈ ఐడియా ఏంటంటే, మేము ఇంతకు ముందు అల్లం వేసిన టీం సార్, ఒక 15-20 ఎకరాలు. లాక్డౌన్ లో బాగా దెబ్బ పడిపోయింది. అది దెబ్బ పడిపోవడం వల్ల ఇట్లా మన శ్రీడీ సైడ్, నాసిక్ సైడ్ టూర్కి వెళ్ళింటిమి. టూర్కి వెళ్ళినప్పుడు మాకు పక్క పొలాల్లో రోడ్ పంట పోవడితే ఈ క్రాప్ కనిపించి వాళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ కనుక్కొని చూసి పోయి వచ్చి ఇట్లా మేము కూడా వేయాలని ఒక చిన్న ఇంట్రెస్ట్ తోని అన్ని విషయాలు కనుక్కొని తీసుకొని వచ్చి క్రాప్ వేసాం అనుకో. ఎప్పుడు స్టార్ట్ చేశారండి క్రాప్? ఇప్పుడు మేము వేసి 1 ఇయర్ అవుతుంది సార్. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయి. దీని సాగు పద్ధతులు చెప్పండి. మొక్క ఎక్కడ తెచ్చారు? ఈ మొక్క వచ్చేసి మేము ఇప్పుడు మన ఇక్కడ ఏరియాలో లేకుండే అప్పుడు మనం మహారాష్ట్రకి నుంచి బాంబేకి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేసుకుని మన దగ్గర పెంచుకున్నాము. దీని సాగు పద్ధతులు ఏంటంటే సార్, ఇది మొక్క వచ్చేసి మీకు ఏ భూమిలోనా స్వభావం ఏ భూమి అయినా అవుతుంది పంట, కాదని లేదు. కాకపోతే ఆ పొలంలో నీళ్లు నిల్చోకూడదు. అంటే నీరు వన్ సైడ్ ఫ్లో అన్న కావాలా, లేకపోతే కిందికి పీల్చుకునే స్వభావం అని ఉండాలి నీళ్ళకి. అట్లా ఆరుతడి భూమి అంటే, నేను ఇప్పుడు నైట్ వర్షం పడదంటే మార్నింగ్ మీకు పొలంలో కలవడానికి రావాలి. అలాంటి పంటలో, అలాంటి భూముల్లో పంట బాగా అవుతుంది. 24 అవర్స్ దాటి నిలబడకూడదు. ఫస్ట్ వేసినప్పుడు ఎంత ఏరియా వేసారు? మేము ఫస్ట్ వేసినప్పుడు సందే 12 ఎకర్స్ వేసాం సార్. 12 ఎకర్స్? చాలా ధైర్యం చేశారు. ఎంత అయింది సార్ 12 ఎకర్స్ సార్? ఫర్ ఎకర్ వచ్చేసి మనకు నర్సరీ, డ్రిప్, ఫర్టిగేషను, కలుపులు అది ఇది అనుకుంటే ఒక కటింగ్ వరకు, మనం నారు పెట్టిన కాడికించి మొత్తం ఒక కటింగ్ వరకు 1 ఎకర్కి వచ్చేసి 1,45,000-50,000 అవును సార్. దగ్గర 18 లక్షలు. 18 లక్షలు. ధైర్యం ఎలా వచ్చింది పొరపాటున? ఇది మనం మిగతా వాటి లాగా మిరప, పత్తి, లేకపోతే రైస్ లాగా మనం ఉపయోగించేది కాదు, ఏదో డిపెండ్ అయి మీరు వేసారు. ధైర్యం ఎలా వచ్చింది సార్? ధైర్యం ఉంది సార్. ఇప్పుడు ఏ పంట వేసినా కూడా రైతు డేర్నెస్ చేయలేకుండా పంట వేయలేడు. ఒకసారి మిర్చి వేసినా కూడా మిర్చి కూడా ఎకరానికి 1 లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు దానికి కూడా ఒక 10 ఎకరాలు వేసామంటే 10 లక్షలు కావాల్సిందే కదా పెట్టుబడి. కానీ ఆ మిరప కొనే వాళ్ళు ఉన్నారు అక్కడ, కానీ ఇది ఎవరు కొంటారో తెలియదు, ఏంటో తెలియదు కదా. ఇది మొక్కలు ఎన్ని మొక్కలు పడతాయి ఎకరానికి, గ్యాప్ ఎంత పెట్టారు? ఇక్కడ మనం వచ్చేసి 4.5 అడుగులు పెట్టాము మొక్కకు మొక్కకు. అంటే రోడ్డు 4.5 అడుగులు మొక్కకు మొక్కకు నడమ వచ్చేసి 1 ఫీటు.
ఒక ఎకరానికి వచ్చేసి 10,000 ముక్క పడుతుంది. 10,000 ముక్క పడుతుంది. 12 ఎకరాలు. 10,000 × 12 ఎకరాలు ఇంచుమించు 120,000 ముక్కలు తెచ్చుకున్నాం. 120,000 ముక్క పడితే మనకు కూడా బాంబేలో వచ్చేసి ఈచ్ వన్ ప్లాంట్ ఒక్క ముక్క వచ్చేసి 6 రూపాయలు పడ్డది. ట్రాన్స్పోర్టేషన్ తో మనకి ఇక్కడికి వచ్చే వరకు 7.5 రూపాయలు పడదు ఒక్క ముక్క. 120,000 ముక్కలు 7.5 రూపాయలు చొప్పున మనకి ఇంచుమించు 850,000 ఇక్కడికి వచ్చేంత వరకు. అవి ఏంటి సార్, కవర్ లో ఇచ్చారు లేకపోతే ట్రేస్ లో? మన టమాటా ట్రేస్ మిర్చి ములకలు ఎట్లా వస్తే సేమ్ అట్లా ముక్కలు పెట్టేసి ఇచ్చేసారు అనుకో. మామూలుగా పొలంకి వచ్చేసి డ్రిప్ వేసేసుకుని వాటర్ ఒక 2 రోజుల ముందు వాటర్ వదులుకొని పచ్చిగైన తర్వాత దీన్ని మన మొక్కలు లేబర్ తో ఫీట్ ఒకటి. సీజన్ ఏముంది? సీజన్ అంటే సార్ దీనికి నాటుకోవడం ఎప్పుడంటే నవంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో నాటుకుంటే మనకి చలికాలం బాగుంటది. అప్పుడు విపరీతంగా ఉంటుంది కాబట్టి అప్పుడు మొక్క పోకుండా అతకడానికి ఛాన్స్ ఉంటుంది బాగా. ఒక్కసారి నాటుకుంటే ఎన్ని సంవత్సరాలు రావచ్చు సార్? దీన్ని మనం మంచి మెయింటైన్ చేసుకుంటే చూడండి సార్ 4 సంవత్సరాలు కూడా వస్తుంది, లేదనుకుంటే 3 సంవత్సరాలు అయితే పక్క. సంవత్సరానికి ఎన్ని కటింగ్ వస్తుంది? మంచి మెయింటైన్ చేసుకుంటే 4 కటింగ్లు, లేదంటే 3. దీన్ని ఆయిల్ తీయాలన్నారు కదా, ఆయిల్ తీసే ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఎంత అవుతుంది సార్? ఆయిల్ తీసే ఎక్స్పెరిమెంట్ మొత్తం ఫ్యాక్టరీకి వచ్చేది ఎక్విప్మెంట్, షెడ్ మళ్ళా ఆయిల్స్ మన ఆయిల్ ఎక్విప్మెంట్ ట్రాన్స్ఫర్ మొత్తం మనకు 25 లాక్స్ వరకు అయింది సార్. 25 లాక్స్? ఈ 25 లాక్స్ మీ సొంతగా పెట్టారు లోన్ కానీ? లేదు సార్, మొత్తం సొంతగా పెట్టాం సార్. మొత్తం సొంత అమౌంట్, లోన్ కానీ ఎలాంటి బయట తీసుకోవడం కానీ ఏం లేదు, సొంత అమౌంట్తోనే చేసాం మొత్తం. ఇప్పుడు మీ మాట్లాడుచు దగ్గర 40 లక్షలు ఖర్చు పెట్టాను. మొత్తం 40 లక్షలు. ఒక కొమ్మ కూడా బయట దేవుడు 40 లక్షలు. 40 లక్షలు పెట్టాం సార్. ఎంత సర్వే చేశారు దాని గురించి ముందు మరి? సార్ సర్వే నేను ఆల్మోస్ట్ ఆల్ తిరగడానికి అక్కడ ఇప్పుడు నేను ఏం చేసినా దీని గురించి ఎలాంటి నాకు ఎలాంటి డౌట్స్ క్లియర్ కావాలన్నా కూడా నేను బాంబే లేకపోతే పూనా అటు సైడ్ పోతున్నది అంది మొత్తం క్లారిఫికేషన్ అయింది. ఇంచుమించు తిరగడానికి ఒక 10 నుంచి 15 సార్ తిరగడానికి 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టారు. ఎందుకంటే మీరు 40 లక్షలు పెట్టుబడి పెట్టారంటే అంత ఈజీ కాదు, నమ్మకం కలగాలి. మీరు మార్కెటింగ్ నమ్మకం కలగాలి, పంట చేయగలని నమ్మకం కలగాలి, మళ్ళీ ఆ కొనే మార్కెటింగ్ కాదని ప్రైస్ గ్యారంటీ రావాలి, ఇవన్నీ నమ్మకం కలిగి మీరు అంత పెట్టుకుని పెట్టగలిగారు. అందుగురించే ఎలాంటి లోన్కి వెళ్లకుండా ఎలాంటి గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా వెళ్లకుండా మీరు పెట్టగలిగారు ఫ్యాక్టరీ. ఓకే, ఇప్పుడు మీరు చేసిన ఆయిల్ తీసుకున్నారు కదా, ఇది జిరేనియం ఆయిల్ అంటారు దీన్ని, అంటే ఏమంటారు? జిరేనియం ఆయిల్ తీసుకున్నారు కదా, ఈ ఒక మిషనరీ ఈ జిరేనియం ఆయిల్ కైనా సరిపోయిందా లేకపోతే లెమన్ గ్రాస్ కానీ సిట్రోల్ కానీ సరిపోవచ్చు సార్? ఇప్పుడు ఆ మిషన్ వచ్చేసి మనము జిరేనియం ఆయిల్, సిట్రోలినా, లెమన్ గ్రాస్, యూకలిప్టస్, తులసి ఆయిలు, వేప నూనె, ఇట్లా అనేక రకాలైన నూనె తీయచ్చు సార్ అందులో. మీరేమేమి తీస్తున్నారు ఇప్పుడు? మేము వచ్చేసి జిరేనియం ఒకటి తీస్తున్నాం. ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా మీరు నాటి? అవును. 1 ఇయర్ లో మీరు ఎప్పుడెప్పుడు కటింగ్ చేశారు, ఎంత దిగుబడి వచ్చింది సార్? మేము ఫస్ట్ ఏంటంటే ప్లాంట్స్ పెట్టినప్పుడు మనకు క్రాప్ కొంచెం లేట్ వస్తుంది. లేట్ అంటే ఇవన్నీ రూట్స్ సెట్ అయ్యి క్రాప్ మంచి కింద ఇది ఏల్ రేసి పైకి వచ్చే వరకు మనకు ఒక 1.5 మంత్ లేట్ అవుతుంది. ఫస్ట్ కటింగ్ వచ్చేసి 4.5 మంత్స్ to 5 మంత్స్ లోపు వచ్చింది అనుకోండి. తర్వాత కటింగ్స్ వచ్చేసి మనకి ఎవ్రీ 3.5 మంత్స్ ఒకసారి కటింగ్ వస్తుంటుంది. ఫస్ట్ కటింగ్ లో ఎంత వచ్చింది? ఫస్ట్ కటింగ్ లో వచ్చేసి ఫర్ 1 ఎకర్ వచ్చేసి 7 to 8 లీటర్స్ ఆయిల్ వచ్చింది. వన్ ఎకర్ ల్యాండ్ లో జిరేనియం కట్ చేసిన ఆయిల్ మనకు 7 to 8 లీటర్స్ వచ్చింది యావరేజ్ గా ఫస్ట్ కటింగ్. ఎకరానికి ఎంత మేర సార్ లీటర్? లీటర్ వచ్చేటప్పుడు మేము 10,050 రూపాయలు అమ్మం సార్. 10,050 రూపీస్ 50 రూపీస్ పర్ లీటర్ అమ్మం. 7 నుంచి 8 లీటర్ దగ్గర 80,000 వచ్చింది సార్. సెకండ్ కటింగ్ లో సెకండ్ కటింగ్ లో వచ్చేసి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది సార్. సెకండ్ కటింగ్ వచ్చేసి మనకు నాకు 11 to 12 లీటర్స్ వచ్చాయి. అప్పుడు ప్రైస్ ఎలా ఉంది? అప్పుడు ప్రైస్ కొంచెం డౌన్ అయ్యింది సార్. 9,000 పోయేది అప్పుడు, తగ్గింది. థర్డ్ కటింగ్ అండి? థర్డ్ కటింగ్ ఇప్పుడు చేసేది ఇప్పుడు 1 మంత్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కటింగ్. ఇప్పుడు రేట్ వచ్చేసి అదే 9,500 నడుస్తుంది. ఇక దీనికి 8,000 అయితే తక్కువ రాదు. 9,000 to 11, 12 ఇది 16,000 అయిన రోజులు కూడా ఉన్నాయి. ఒక 1 ఇయర్ బ్యాక్, 1.5 ఇయర్ బ్యాక్ 16,000 కూడా పోయింది. కాబట్టి ఏంటంటే ఆయిల్ పర్వాలేదు వేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు ఎకరానికి ఆల్మోస్ట్ ఆల్ నేను వేసేది ఈ కటింగ్ అయిపోతే 1 ఇయర్ అవుతుంది. ఈ ఎకరానికి నాకు ఇప్పటివరకు ఓవరాల్గా 30 లీటర్స్ వచ్చింది. ఎకరానికి 30 లీటర్ అంటే 3 లక్షల రూపాయల క్రాప్ వచ్చింది అక్కడికి. 10,000 రూపాయల లీటర్ చొప్పున వేసుకుంటుంది. లేబర్ పరిస్థితి ఏంటంటే చూస్తుంటే అంతా కట్ చేయాలి? లేబర్ అయితే ఇక పర్మనెంట్ లేబర్ ఉండాల్సిందే సార్, తప్పింది లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం ట్రిప్ లెక్కన ఇచ్చేసాం అనుకోండి, ఒక ట్రిప్ కోసి కటింగ్ చేసి నింపితే 4 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 4 మెంబర్స్ ఒక 2 ట్రిప్స్ చేస్తారు. వాళ్ళు ఒక్కొక్క ట్రిప్ వచ్చేసి 1200 చొప్పున మనం మాట్లాడి ఇచ్చేసాం అనుకోండి, 2 ట్రిప్స్ చేస్తారు, 4 మెంబర్స్ ఉన్నారు, 2,600 అవుతుంది. ఒక్కొక్క 600 రూపీస్ అమౌంట్ పడుతుంది. ఇయర్ లో ట్రిప్ కి కటింగ్ కి
ఎన్ని రోజులు కటింగ్ చేస్తారు, ఎంతమంది సార్? మనది వచ్చేసి ఒకసారి స్టార్ట్ అయింది అంటే 45 to 50 డేస్ నడుస్తామని సార్. 12 ఎకర్ ఉంది, 1 ఎకర్ వచ్చేసి 4 to 5 డేస్ నడుస్తుంది. కాబట్టి మనకు 45 to 50 డేస్ నడిస్తే మళ్ళీ నడమ ఒక 30 డేస్ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ 90 డేస్ కానీ మళ్ళీ 1 సెరౌండ్ క్రాప్ వస్తూ ఉంటుంది. 12 ఎకర్స్ కాబట్టి 12 ఎకర్స్ 20-25 ఎకర్స్ పెడితే మనకు కంటిన్యూ 360 డేస్ రన్ అవుతా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఇంకో 6 ఎకర్స్ to 8 ఎకర్స్ ప్లాన్ ఉంది, పెట్టేది ఉంది, దాన్ని కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే చూస్తున్నాము. కాకపోతే వర్షాకాలం రూట్స్ కొంచెం సెట్ అయ్యి ప్లాంట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి వర్షాకాలం అయిపోయిన తర్వాత నవంబర్ ఆర్ డిసెంబర్ ఆ టైంలో పెడదామని చూస్తున్నాము. మీకు 8 ఎకర్స్ మరి అప్పుడు మరలా మొక్కలు కొనాలా? లేదు సార్, ఇప్పుడు మొక్కలు వచ్చేసి మన దగ్గరనే ఉంది కాబట్టి మేమే తయారు చేయడానికి చూస్తున్నాం సార్. ఇప్పుడు ఆల్రెడీ మనం కూడా బయటకు ప్రొవైడ్ కూడా చేస్తున్నాం మొక్కలు ఆల్రెడీ. ఇప్పుడు మన బషీరాబాద్లో తాండూరు పక్కన బషీరాబాద్ ఉంటుంది, అక్కడ ఒక రైతుకి ఇచ్చాము, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చాము, ఇక్కడ చాలా ఏరియాలలో ఇచ్చాము అనుకోండి, తిరుపతి సైడ్ ఇచ్చాము, అనంతపురం సైడ్ ఇచ్చాము. ఓకే, ఫార్మర్ గా మీరు ఒకసారి తెచ్చి వేసుకుంటే మరలా మనమే మొక్కలు అమ్ముకుంటాం. మొక్కలు మనం నర్సరీ చేసుకోవాలి సార్, దీనికి మళ్ళా మనం ట్రీట్ చేసి మొత్తం మొక్కలు సెట్ చేసి కట్ చేసి మనం దాన్ని 45-50 డేస్ నర్సరీలో పెట్టి ట్రీట్ చేసి మళ్ళీ అంటే ఫెటిగేషన్ చేసి అంత చేసి మొత్తం జెన్యున్ గా వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు అయితే. అంటే ఇంకొక 6 ఎకర్స్ చేసుకుని 365 డేస్ కంటిన్యూ 365 డేస్ కంటిన్యూ వస్తుంది సార్. దీని పొరపాటున ఒక మనకి ఒక 20-25 డేస్ కానీ రెగ్యులర్ గా అంతకు ముందు ముసురు పడినట్టు 15 డేస్ కానీ వర్షం పడింది అనుకోండి, మరి దీనికి ఏమన్నా ఎక్స్పైరీ డేట్ కానీ లేకపోతే వాడిపోవటం కానీ లేకపోతే ఆయిల్ తగ్గడం ఛాన్స్? అట్లేం లేదు సార్, ఈ పంటకు వచ్చే చీడపీడలు ఎలాంటివి లేవు. ఒకటి మీరు వర్షం పడి పడకుండా ఒక 5 రోజులు 10 రోజులు 15 రోజులు 20 రోజుల వరకు అటు ఇటు అయినా నథింగ్ ప్రాబ్లం చేసుకోవచ్చు. మనకు అనుకూలంగా లేదు హార్వెస్టింగ్, హార్వెస్టింగ్ అనుకూలంగా లేదు, వర్కర్స్ దొరకలేదు, లేదా మన వర్షం పడింది, ఒక 15-20 డేస్ మనం అటు ఇటు చేసానే చేసుకోవచ్చు, దిగుబడి ఎక్కడ పోదు. మీ మెషిన్ కెపాసిటీ ఉంది కదా, మరి ఆ కెపాసిటీలో ఒకవేళ ఒక 20 డేస్ మనం ఆపాము, ఆ 20 డేస్ మళ్ళీ కలవాల్సి వచ్చింది అనుకోండి, సరిపోయింది మీ మెషిన్ కెపాసిటీ? అంటే అట్లా లేదు సార్, ఇప్పుడు మనం 20 డేస్ ఆపామంటే కటింగ్ 20 డేస్ ముందుకు వెళ్ళిపోతుంది. ఇక అవునదే కదా, ఇప్పుడు డే నైట్ చేయాలనుకుంటే చేయగలుగుతాం కానీ లేబర్ మనకు అనుకూలంగా ఉంటే మన యూనిట్ లో వచ్చేసి 4 బ్యాచెస్ చేయొచ్చు, 4 బ్యాచ్లు అంటే డైలీ 4 టన్స్ చేయొచ్చు. 4 టన్స్ అనుకున్నా కానీ మనం డే నైట్ షిఫ్ట్ చేయాలి, అట్లయితే మనకు లేబర్ కన్వీనియంట్ ఉన్నది అనుకోండి, చేసుకొని మనము వారం రోజులు అయ్యేది 4 డేస్ లో దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, షిఫ్ట్లు పెట్టుకో, షిఫ్ట్లు పెట్టుకో. ఇప్పుడు ఆ మిషన్ రన్ అయ్యి దేని మీద రన్ అవుతుంది? పవరా? లేదు సార్, దానికి పవర్ ఇంక్లూడ్ మనకు ఉడ్డు కూడా కావాలి, కట్టె కూడా కావాలి, బాయిలర్ కాబట్టి కట్టెలు కావాలి. మనకు 130-135 డిగ్రీస్ ఆ టెంపరేచర్ ఇచ్చి మనం స్టీమ్ వదిలితే ఆ స్టీమ్ తోనే ఆయిల్ అనేది మనకు వచ్చేస్తుంది. మెషినరీ దగ్గర చిన్న చిన్న రిపేర్లు వచ్చినాయి, ఇప్పటి వరకు అయితే ఎలాంటి రిపేర్స్ రాలేదు సార్, ఎందుకంటే అందులో ఉన్నాయి ఒక 3-4 మిషన్స్ ఉన్నాయి కాబట్టి, మోటార్స్ ఉన్నాయి కాబట్టి ఆ మోటార్స్ కి మనం లోకలే ఏ మెకానిక్ అనేది చేయగలుగుతాడు. ఎక్కడ తెచ్చారు సార్? మనం వచ్చేసి బాంబే నుండి తీసుకొచ్చాము సార్, SH షాప్ టెక్నో ట్రేడర్స్ అని చెప్పేసి వాళ్ళది. వారంటీ ఏం లేదు సార్, దానికి మనకు ఏమి ఎలాంటి గ్యాస్ది కాదు, ఎలాంటి మోటార్ కాదు, మొత్తం బాయిలరు స్టెయిన్లెస్ స్టీల్ తో చేసింది ఉంది. ఇక సరే మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నది అంటే కాల్ చేస్తే ఒక 2-2 డేస్ లో వచ్చి రిపేర్ చేసాడు. అంత క్రిటికల్ ఏం కాదు, క్రిటికల్ ఏం కాదు, నార్మల్ నార్మల్ బాయిలర్ లాంటిది. ఇప్పటి వరకు 1 ఇయర్ లేవని మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారు? ఇప్పటి వరకు అయితే దాంతో నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు, తెచ్చిన సంది నడుస్తుంది. వాళ్ళు వచ్చి ఒక 2-3 డేస్ ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఫిట్టింగ్ చేసి, తర్వాత ఇక మనమే కంటిన్యూగా రన్ చేసుకుంటాం. మిషన్ దగ్గర మ్యాన్ పవర్ ఎంత ఉంది? మిషన్ దగ్గర మ్యాన్ పవర్ వచ్చేసి 2 సరిపోతారు. ఈ పొలంలో వచ్చేసి ఒక 4 to 5 మెంబర్స్ పొలంలో 45 డేస్ కంటిన్యూ చేస్తుండాలి. ఒక 6 మెంబర్స్ ఆర్ 7 మెంబర్స్ ఉంటే మీరు కంటిన్యూ వర్క్ చేస్తే మినీ ఇండస్ట్రీ టైప్ లో కంటిన్యూ వర్క్ నడుస్తూ ఉంటుంది. 7 మెంబర్స్ 6 to 7 మెంబర్స్ 12 to 20 ఎకర్స్ వేసుకుంటారు. 20 ఎకర్స్ చేస్తే ఒక 8 మెంబర్స్ అనుకోండి సార్, 8 మెంబర్స్ అనుకుంటే మీకు 365 డేస్ కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. ఒక డ్రైవర్ ను మిషన్ ఆపరేటర్ ఒక మనిషి, ఇద్దరు జెంట్స్, మిగిలిన వాళ్ళు 5 to 6 మెంబర్స్ లేడీస్ అయితే సెటప్. ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేసే జెరీనియం ఆయిల్ రైట్? జెరీనియం ఆయిల్ ఏంటి, దీని పర్పస్ ఎక్కడ వాడతారండి? దీని పర్పస్ వచ్చేసి మనము కాస్మెటిక్స్ లో, సోప్స్ లో, షాంపూస్ లో, మళ్ళంటే చర్మ వ్యాధులు అంటే స్కిన్ సంబంధించిన వ్యాధులకి, మళ్ళంటే పర్ఫ్యూమ్స్ లో, ఇట్లా చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు దీనికి. దీని ఏం లేదు, అన్ని రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి మన ఇండియా లెవెల్లో అయితే బాంబేలో SH కేల్కర్ అని చెప్పేసి ఒకటే ఉంది, వాళ్ళు ఒక్కలే తీసుకుంటున్నారు. ఇదే కాకుండా వాళ్ళు లెమన్ గ్రాస్, యూకలిప్టస్, మళ్ళంటే ఫార్మర్ రోజా, సిట్రోలినా, అన్ని రకాల ఆయిల్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు నా కొంచెం గేమ్ ప్లే చేయాలని చెప్పి మాకు మీరు మాయిల్ తీసారు ఆల్రెడీ, వాళ్ళు ప్రొడక్షన్ చేశారు, ఒక 1 ఎకర్ 30 లీటర్స్ వచ్చింది.
మాకు అక్కర్లేదు ఇవాళ అన్నారు, ఏం చేయగలరు మీరు ఆయిల్ దాన్ని? సార్ దీన్ని ఆయిల్ వచ్చేసి వాళ్ళే కాకుండా బయట ఎక్స్పోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఆల్రెడీ బయట దీని వాల్యూ వచ్చేసి విపరీతంగా ఉంది. మనకి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి 8-9,000 కట్టిస్తున్నారు. కాకపోతే వాళ్ళు కూడా కొంచెం దీన్ని మళ్ళీ ఫ్రెష్ అప్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు నేను వేసి 1 ఇయర్ అవుతుంది కాబట్టి నా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో దీనికి బయట బాగా డిమాండ్ ఉంది. కోయత్ కానీ బయట కానీ అటు సైడ్ ఫారెన్ కంట్రీస్లో దీని లీటర్ వచ్చేసి 18-20,000 అవుతుంది ఫర్ లీటర్స్. దీన్ని మనం ఇంట్లో మీరు 1 ఇయర్ పెట్టుకున్నా నథింగ్ ప్రాబ్లం. ఒకవేళ మార్కెట్ మనకి ఏదో నచ్చలేదు, డబ్బులు కూడా అవసరం లేదు, అట్ట అట్టి పెట్టుకోవచ్చా? 10 సంవత్సరాలు పెట్టుకున్నా నథింగ్ ప్రాబ్లం. ఇది తరిగేది కాదు, ఖరాబ్ అయ్యేది కాదు. లేదు సార్, దీన్ని మన వాటర్ బాటిల్స్, ఇప్పుడు మన ప్లాస్టిక్ ఉంటుందా, ప్లాస్టిక్ లో మీరు తొందరగా పంపించాలనుకుంటే ఒక 5 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ లోపు అయితే ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చేసుకోవచ్చు. మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నిల్వ చేసుకున్నారనుకుంటే ఒక స్టెయిన్ అండ్ స్టీల్ బాటిల్ తీసుకోవాలా, ఒక 10 లీటర్స్ 20 లీటర్స్ స్కాన్ చేయించుకొని తీసుకెళ్లి దాంట్లో మనం స్టోరేజ్ చేసుకుంటే మీకు ఎన్ని రోజులు ఉన్నాయి ఇబ్బంది లేదు, నథింగ్ ప్రాబ్లం. ఉంది కదా, ఇప్పుడు అది చాలా డెన్సిటీ ఆయిల్ ఉంటుంది, బాగా స్ట్రాంగ్ ఉంటుంది, దీన్ని మళ్ళీ వాళ్ళు డైల్యూట్ చేసుకుంటారు. ఆ డెన్సిటీ ఆయిల్ని పిల్లలు కానీ పట్టుకుంటే ఉన్నా సార్, దీంతోనే సైడ్ ఎఫెక్ట్స్ కానీ పట్టుకుంటే కానీ లేకపోతే ఏమైనా తలిగినా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి ఏంటంటే ఇంకా దీని వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే మనకు చిన్న ఒక స్క్రాచ్ అయినా కాలినా కూడా ఈ ఆయిల్ ఒక డ్రాప్ తీసుకుని ఆడేస్తే ఆల్మోస్ట్ ఆల్ 24 అవర్స్లో మీకు 50-60% ట్రీట్మెంట్ అయిపోతుంది దీంతో. అలాంటి ఆయిల్ ఇది. ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ బాంబే బయర్ ఏమో 8-9,000 10,000 అనుకుంటున్నారు, అదే కువైట్ కానీ అక్కడ కానీ 18-20,000 దాకా ఉంటుంది అన్నారు కదా, డైరెక్ట్గా ఆ బయర్ని మనం కాంటాక్ట్ చేయడం కుదురుద్దంటారా సార్? ఇప్పుడు అదే ప్రాసెస్లో ఉన్నాం మేము, కానీ ఒక మేము మా ఇప్పుడు నాది కూడా ఏంటంటే సార్, నేను కూడా ఒక రైతుని. ఇప్పుడు నేను పెట్టేసి మా దగ్గర కూడా మా యూనిట్ ఏంటంటే ఒక 5-6 మెంబర్స్ 7 మెంబర్స్ అట్లా అయ్యాం మేము. యాక్చువల్ మేము కూడా అదే ప్లాన్లు ఉన్నాము. పైన ఉన్న ఫార్మర్స్ దగ్గర కలెక్ట్ చేసి అంతా ఒకటి యూనిట్గా అయ్యి మేము అతనికి ఒక బల్క్లా, ఇప్పుడు ఎవరు కూడా ఒక కంపెనీ మన దగ్గర బయ్యింగ్ తీసుకుంటున్నది అంటే మీరు ఇంత తీయగలుగుతారని అడిగినప్పుడు మాత్రం ఇంత 2,000 లీటర్లు 30 లీటర్లు 40 లీటర్లు కాదు, కాబట్టి అట్లా బల్క్ లో చేసుకుని ఇద్దామన్నట్టు ఒక చిన్న దాంతో మేము కూడా ఆల్రెడీ అదే సర్చ్ లో ఉన్నాం సార్. మీ 1 ఇయర్ అనుభవంలో ఫార్మర్స్ ఎంతవరకు వేస్తే పర్లేదు మార్కెట్ ఉండొచ్చు అనిపిస్తుంది సార్? దీనికి వచ్చేసి సాధారణంగా చిన్న రైతు వేయాలంటే తట్టుకోలేడు, ఎందుకంటే దీనికి ఉన్న పెట్టుబడి, దీనికి ఉన్న మెయింటెనెన్స్ అనేది చిన్న రైతు తట్టుకోవాలంటే కష్టమే. నాకు తెలిసి ఒక 10-15-20 ఎకరాల పై చిల్లుకున్న రైతులు వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు మనకు. దీనికి వర్షము పడకుండా నథింగ్ ప్రాబ్లం, ఒక 10-15 రోజులు వర్షం పడ్డా నథింగ్ ప్రాబ్లం 5-10 రోజులు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చీడపీడలు, ఎలాంటి వైరస్ లేదు, ఎలాంటి పురుగు రాదు, ఎలాంటి ఖరాబ్ అయ్యేది లేదు, కొట్టుకోపోయేది లేదు, ఉండేది లేదు, పోయేది లేదు. ఒక 2 రోజులు ముందైనా కోసుకోవచ్చు, ఓ 10 రోజులు వెనకెక్కించైనా కూడా హార్వెస్టింగ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఒకసారి నాటుకుంటే 4-5 ఇయర్స్ వచ్చింది కాబట్టి కంపల్సరీ 365 డేస్ వాటర్ ఫెసిలిటీ. 365 డేస్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. కటింగ్ మనం ఫెటిగేషన్ చేసుకోవాలా, కలుపు తీసుకోవాలా, అవన్నీ మామూలు మిగతా అయితే కామన్. ఇక అంటే మీరు అన్నారు పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది సార్? ఇప్పుడు నేను కూడా రైతునే. రైతులు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే వాళ్ళు నేను ఈ క్రాప్ వేయాలని అనుకుంటే, ఇప్పుడు నేనే ఉన్నా, నీ క్రాప్ వేయాలని నాకు ఇంట్రెస్ట్ పుట్టి అక్కడ వరకు వెళ్ళి వచ్చి 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి 40 లక్షలు పెట్టాను. పెట్టాలని రైతు అనుకుంటే ఎకరాకు 5-6 లక్షలు కాదు సార్, 10 లక్షలు అయినా పెడతాడు. కాకపోతే అందులో రాబడి ఉండాలా, అది మెయిన్. రాబడి లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడుతుంది. అవును, ఇప్పుడు నేనే పెట్టాను, నాకే 42-45 లాక్స్ అయింది నాకు. ఇప్పుడు 1 ఇయర్ నాకు ఒక 20-25 లాక్స్ ఇట్లా రిటర్న్ వచ్చింది ఆల్రెడీ. అంత లేకున్నా స్టెప్ బై స్టెప్ వస్తూ అంటే ఇబ్బంది అనిపించదు అనుకోండి. చాలా గ్రేట్ రెడ్డి గారు, ఎందుకంటే మీలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కలుగుద్ది, వ్యవసాయంలో కూడా మనం ఆర్థికంగా ఎదగొచ్చు. కాకపోతే మనం సొంతగా మీరు అన్నట్టు ధైర్యం చేయగలగాలి, సొంతగా రీసెర్చ్ చేయగలగాలి. మనం మన మన యొక్క పొలాన్ని ఏ రకంగా పనికొస్తుంది, దీన్ని ఏ రకంగా మనం ఆర్థికంగా ఎదగలం, మన పొలంలో పంటలు ఏ పంటలు వేస్తే బాగుంటుంది, దాని తగ్గట్టు ఏంటంటే దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేయగలగాలి. మీరు 40 లాక్స్ ఇన్వెస్ట్ చేసిన ఇట్లాంటి చూపండి, మీకు ఆ నమ్మకం ఉంది. అంటే ఎవరైనా సరే రైతులు కొంచెం ఆర్థికంగా ఎదగాలంటే మాత్రం మీలాగా ఆలోచించి కొత్త పంటల వైపు లేదా ఎదురంగా ఆలోచించి దాన్ని లాభాల బాటలో పట్టించగలిగితే వ్యవసాయం చేస్తూ కూడా ఆర్థికంగా విపరీతంగా ఎదగవచ్చు, ఫ్యామిలీతో ఆనందంగా ఉండొచ్చు అని మీరు నిరూపించారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.